సో ఫైనల్ గా టిఫిన్ అయితే పార్సల్ అయితే కట్ చేసుకో అన్ని పక్కన పెట్టుకొని ఎవరినో చూసి అదంతా ఉన్నాయి అంటే ఇప్పుడు నేను అందంగా లేన కానీ ఈ మధ్య అంటే నాకు బెండకాయ ఫ్రై నచ్చుతుంది అప్పుడు తినేదాన్ని కాదు కానీ చేసి ఎవరో ఇచ్చారంట మా ఆయనకి సో ఎక్కడి నుంచి క్లైమాక్స్ చూడండి మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దరుని ఆంద్రే ఉన్నారు బాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను సో మార్నింగ్ లేకనే ఛాయ్ అయితే తాగేసిన ఇద్దరం కలిపి ఛాయ్ పెట్టేసిన టిఫిన్ వచ్చేసి నిన్న రూపు నిన్న నైట్తోనే అయిపోయింది నైట్ కూడా ఇడ్లీ పెట్టడం వల్ల సో ఇప్పుడైతే టిఫిన్ వెళ్ళి తీసుకొచ్చేస్తున్నా ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఈరోజు సో అందుకోసం అని చెప్పేసి మా ఆయన అయితే రెడీ అవ్వడానికి అని చెప్పేసి వాష్రూమ్కి స్నానానికి వెళ్ళారు నేనైతే కిందకు వచ్చాను గీతపాప పడుకునేది తనకి తలగాడలు అడ్డు పెట్టేసి వచ్చేసారు ఎండ ఎక్కువగా ఉంది నిన్న నైట్ వర్షం దారుణంగా పడింది తెలుసా అసలు చాలా అంటే చాలా ఎక్కువ పడింది మధ్యలో ఉరుములకి భయపడిపోయాను మా గీతమ్మ భయపడింది నేను భయపడి సడన్గా పడుకున్నాక మధ్యలో ఏదైనా పెద్ద సౌండ్ వస్తే భయం వేస్తుందా లేదా సేమ్ అదే పరిస్థితి వచ్చింది చూడండి ఇప్పుడు ఎంత ఎండ ఎక్కింది ఈరోజు ఎండ తీరిపోతుందేమో సో ఫాస్ట్గా హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ అయితే తెచ్చేయాలి సో ఫైనల్గా టిఫిన్ అయితే పార్సల్ అయితే కట్టింగ్ చేసిన అనమాట బుర్ర అయితే దారుణంగా ఉంది వరుసకి సేమ్ మా మక్కువలే ఎలా ఉండదో ఇప్పుడు అలా ఉందన్నమాట కార్ వస్తుందని చెప్పేసి పరిగెత్తండి గుడ్ సో నాకు ఈ బురద చూసిన వెంటనే చిన్నప్పుడు ఒక విషయం అయితే నాకు గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఏంటి అంటే చిన్నప్పుడు స్కూల్కి కానీ కాలేజెస్కి కానీ వెళ్తున్నప్పుడు ఎలానే బురద మాకు చాలా బురద ఉండేది అనమాట విలేజ్లో సో ఇలా వెళ్తున్నప్పుడు మొత్తం డ్రెస్కి చెప్పులతో ఇలా నడుస్తుంటే బ్యాక్ తుల్లిపోయింది మీకు ఎంతమందికి అలా తుల్లిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నాకు ఓకే ఇప్పుడైతే నేను జాగ్రత్తగా నడుస్తున్నాను అప్పుడు ఎలా నడాలి స్కూల్ ఏజ్లో మనకి తెలియదు కదా మొత్తం డ్రెస్కే ఉండేది బురద అంతా అసలు గలీజ్గా చిరాగ్ ఉంటుంది కదా అయితే మళ్ళీ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వాటర్తోనే డ్రెస్ అంతా వాష్ చేసుకునేదాన్ని మా ఆయనకి చెప్పకుండా టిఫిన్కి వచ్చాను నేను ఉండొస్తాను అనుకోగలరు మా ఆయన సో ఫస్ట్ ఫస్ట్గా అయితే వెళ్ళిపోవాలి మా ఆయన నేను లేకపోతే ఎటైపోతారో అమ్మమ్మ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటారు ఏంటో చూద్దాం వెళ్ళినట్టునే అతను వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే అడుగుతారు లేదంటే లేదు ఉన్నారు ఏమే వస్తారులే ఇప్పుడు కరెంట్ పోయినట్టుంది లిఫ్ట్ దగ్గరికి వస్తేనే మళ్ళీ మాకు తెలుస్తుంది కరెంట్ ఉందా కరెంట్ లేదు ఈరోజు పాలు రాలేదు పేపర్ రాలేదు నేను వర్షం పడినందుకు ఏంటి అర్థం కావట్లే మా ఆయన వాష్రూమ్ నుంచి ఇంకా రాలే నేను వచ్చేసిన ఇంటికి సో ఇప్పుడు రెండు ప్లేట్లు అక్కడ పెట్టచ్చు బాండోని ఇడ్లీ తెచ్చిన గీతుకు కూడా బాండో ఇష్టం సో ఎవరికి ఏదైనా వస్తుంది అదే ఇప్పుడే ఛాయ్ తాగా తినాలనే లేదు నాకు అసలు బట్ తప్పదు కదా సో టైం అయితే 12:30 అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలన్నమాట నేను వచ్చేసి సో ఈరోజు అయితే అర్చన రాలేదు ఏదో ప్రాబ్లం అంట అదే వాళ్ళ మావయ్య గారికి యాక్సిడెంట్ ఏదో అయ్యిందంట సంథింగ్ సో నర్సమ్మ అయితే వచ్చేసి గిన్నెలన్నీ క్లీన్ చేస్తుంది గీతమ్మ అయితే ఆడుకుంటుంది అనమాట ఇప్పుడైతే నేను వంట చేసేస్తా పాపం మళ్ళీ మా ఆయన వచ్చేసరికి వంట రెడీగా ఉండాలి కదా అన్నం పెట్టేసి బెండకాయ ఫ్రై చేసేసి చారు చేసేస్తాను ఓకే సో 12:30 దాటింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోస్తున్నా అనమాట బెండకాయ ఫ్రైకి ఫాస్ట్ ఫాస్ట్ కోసి ఆపాలి మళ్ళీ మా ఆయన వచ్చేసారంటే అవదు ఈరోజు అస్సలు పని తేలేదు అన్నం పెట్టేసిన వెంక కోసి ఫ్రై చేసి చారు చేస్తే పని అవుతుంది కానీ ఈ మధ్య ఏంటో నాకు బెండకాయ ఫ్రై నచ్చుతుంది అప్పుడు తినేదాన్ని కాదు కానీ టేస్ట్గా చేసుకుంటే మాత్రం రుచి ఉంటుంది బెండకాయ ఫ్రై కదా అన్నీ పప్పు శనగపప్పు కరెక్ట్గా పోపు వేసుకొని ఇంకొక ఉల్లిపాయ కూడా పోయి సో ఫైనల్గా వంట అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చారు అలానే అన్నం కూడా పెట్టేసినాను అనమాట గీతమ్మ అయితే టీవీ ఏమైనా అల్లరి పెడుతుంది ఈరోజు తిండి తినట్లేదు అసలు గీతు పాప ఓన్లీ పాలే అడుగుతుంది
ఈరోజు తెల్లవారు నుంచి ఇడ్లీ తినలేదు, ఇప్పుడు అన్నం కలిపాను, అన్నం తిందంట, అసలు ఏమైందో ఏంటో గానీ. అంటే మరి వామిటింగ్స్ అవ్వలేదులండి, ఇప్పుడు బాగానే ఉంది, బట్ తిన్ననేస్తుంది. మళ్ళీ ఒకసారి చేతులు పట్టాలి, వేడి చేసేసింది. ఏంటి ఎప్పుడు చాక్లెట్స్? అనేటి చాక్లెట్స్ గట్టి ఇవ్వను చెప్తున్నాను, ఎప్పుడు చూడు అదే పని. మరి అస్సలు వినటం లేదు చాక్లెట్స్ 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 బిస్కెట్స్. నీకు అవుతుంది మళ్ళీ చాక్లెట్ కావాలన్నావంటే రెండు పడతాయి దొరబులు మాత్రము. ఇంతవరకు ఊరుకుంటున్నానే, ముయ్ మళ్ళీ వస్తుందిరా నోట్ నుంచి. స్టార్ట్ చేస్తుంది ఏడుపు. ఏంటి ఇప్పుడు? నిన్న నైట్ వర్షం పడడం బాగా ఎండ ఎక్కింది, ఒక బాగా ఉక్కుంది. అసలు డ్రెస్ వేసింది ఇప్పేసింది అనమాట గ్రీత్గా ఉంచకుండా. ఏటి చాక్లెట్స్ మాత్రం ఇవ్వను గీత్క చెప్తున్నాను, గట్టిగా పడతాయి దరువులు మాత్రం. సో చాక్లెట్స్ అడిగింది వెళ్ళికి. ఇప్పుడు గొజ్జు గించి టీవీలో తనకు నచ్చిన బొమ్మలు అయితే వేయాలి. టీవీ ఉండడం ఒక ప్లస్, బొమ్మలు గట్ట వేసుకోవచ్చు. తను కలర్ పెట్టినా కొంచెం గొజ్జు గించడానికి అవుతుంది. ఏమమ్మా? సో చాలా మంది ఈ మైక్ గురించి అడిగారు, చాలా మంది నిన్న గెస్ట్ చేయమంటే చేసేసారనమాట మైక్ అని. సో మైక్ ఫ్రెండ్స్ తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో. దీని యొక్క లింక్ కావాలి అని అడుగుతున్నారు, మ్యాక్సిమం ఇస్తాను లింక్. అలానే నిన్న వేసుకున్న బ్లాక్ డ్రెస్ గురించి కూడా కామెంట్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అది ఇన్స్టాలో లింక్ పెట్టలేదు అనుకొని రేపే పెడతాను. అంటే ఈరోజు వీడియో ఇది తీస్తున్నాను కదా, రేపు కంపల్సరిగా ఇన్స్టాగ్రామ్లో మీకు ఆ డ్రెస్ గురించి అనేది ఉంటుంది. సో దాంట్లో మీరు వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు, ఈరోజు పెట్టలేదు అనమాట. సో మైక్ వచ్చేసి కాస్ట్ తక్కువ పడింది ఫ్రెండ్స్. 2 మైక్స్ ఇచ్చారనమాట ఇటువంటిది. దానికి పెట్టుకోవడానికి మనకి సైడ్కి మొబైల్కి పెట్టుకుంటాము, అది నేను రివ్యూ కూడా చేస్తాను తీసి. 2500 అయిందనమాట మైక్ వచ్చేసి. 2503 అన్నారు మా ఆయన వచ్చేసి, అతనే ఆన్లైన్లో పర్చేస్ చేశారనమాట. వాయిస్ క్లారిటీగా రావడం కోసం తీసుకున్నాను. బయటకి వెళ్ళినప్పుడు సౌండ్స్ ఉన్నా కూడా ఈ మైక్ పెట్టుకోవడం వల్ల వాయిస్ అనేది అదంతా నాయిస్ని క్యాన్సిల్ చేస్తుంది. సో అందుకోసం గీతక అదేంటే టోటాయిస్ టోటాయిస్ అను. సో ఇప్పుడే మా ఆయన డ్యూటీ నుంచి అయితే వచ్చారు. సో ఇప్పుడే అన్నం పెడుతున్నాను అనమాట అతనికి వచ్చేసి. ఇక్కడ మామిడి పళ్ళు చూసారా, నిన్న ఏమొచ్చేసి ఎవరో ఇచ్చారంట మా ఆయనకి. సో అవన్నీ తీసుకొచ్చారు మామిడి పళ్ళు, అవన్నీ ఉన్నాయి. సో మామిడి పళ్ళు కోస్తాను ఒక రెండు, వేడి చేస్తుంది అంటున్నారు కొంచెం తింటున్నాను, ఎక్కువ తినను. బట్ మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాంగోస్ అనేవి రావు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా వడ్డించేస్తాను. సో కొంచెమే పెడతాను, ఎక్కువ తినలేకపోతున్నా. ఈ వేడికి తినబుద్ధి కావట్లేదు అసలు. గిన్నెలోకి తీసేసిన చక్కగా. అలానే చారు కూడా ఇంకా వేడిగా ఉంది, ఉడకబెట్టారు. సో గీతమ్మ అయితే పడుకొని లేచిన తర్వాత రెడీ చేసిన బొట్టు వెంటనే చెరవేసింది, నవ్వుతుంది చూడండి. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6:45 అయింది ఫ్రెండ్స్. ఈరోజు పాలు తాగదాం, హార్లిక్స్ తాగదాం. అంటే పాలు లేవు, మార్నింగ్ వచ్చేసి తను మర్చిపోయి వెళ్ళిపోయాడంట, పాలు తీసుకురాలేదు, మళ్ళీ నైట్కి తీసుకొస్తాడు. సో పాప కోసం అని చెప్పేసి ఇందాక ఒక ప్యాకెట్ పాలు అయితే తెప్పించేసి అవి మరగబెట్టేసి పాపకు పడుతున్నాను. ఏటి ఏటి కావాలి? తే తే ఏటి టీవీ వేయమని చెప్తుంది లేచిన, ఎప్పుడు టీవీ కావాలి, అందుకే అలాగా దీన్ని బయటకు తిప్పుదామని చెప్పేసి బయటకు వచ్చాను. ఎప్పుడు టీవీనా? అత్తేడు చేస్తుంది చూడు, అత్తేది అదిగో అత్త. సో ఇప్పుడు గీతమ్మని తీసుకొని మేడం మీదకి అయితే వచ్చాను. ఇక్కడ చల్లగా ఉంది, గీతమ్మ చూడండి చక్కగా ఆడుకుంటుంది చాలా బాగా. సో ఇక్కడ నుంచి క్లైమేట్ చూడండి ఎంత అందంగా ఉంది కదా. వద్దురా ఏడుస్తుంది, వదిలి కింద దించి. సో మా ఆయన అయితే వచ్చారు ఇప్పుడే. మా ముగ్గురం కలిపి సీరియల్ అయితే చూస్తున్నాను అంట. జానికి కలగనలేదు సీరియల్. గీతమ్మా ఆచల్దామా?
గీతిక పదమ్మా, అలాగ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. నాని నీకు సీరియల్ అలవాటు అయిపోతున్నాయి కదా. చూసారా పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని ఎవరినో చూసి అది అందంగా ఉంది అంటే. ఇప్పుడు నేను అందంగా లేనా? మరి నాకన్నా అందంగా ఉందని పోగొడుతున్నా? మరి నన్ను ఎందుకు చూడట్లేదు? ఎందుకు నేను అందంగా ఉన్నానా లేదా చెప్పు. మరీ అంత అందంగా లేదు. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను అందంగా ఉన్నానా లేదా బాగున్నానో ఎలా ఉన్నానని చెప్పేసి. మా ఆయనకి అయితే నేను అందంగా లేనంటే. నువ్వే అన్నావు కదేటి మరి అంత అందంగా లేవు అనుకోని. అలానే కవర్ చేస్తాయి మగవాళ్ళందరూ. జానీకి కలగం లేదు, హీరోయిన్ ఉంది కదా అది బాగుందని దాన్ని కలిసి పోతాడు. దాని పేరేంటమ్మా? ఏ దాంట్లో చాలా ట్రెడిషనల్ గా పద్ధతిగా మంచిగా ఉంటుంది, ప్రతిదీ సారీ కడుతుంది, డ్రెస్ ఏది సీరియల్ మొత్తం. కానీ నీ మొహం ఈరోజు చాలా డల్ గా, చాలా వీక్ గా, అదొకలా ఉంది డిఫరెన్స్. నువ్వు గడం తెస్తే బాగో చిన్న పిల్లలాగా. చూసారా మొత్తం సప్ప పడిపోయినట్టుంటది. సో ఇది ఈ రోజు వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తున్నాయి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.